విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అంశంలో కూడా తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అసలు ఆయన మాట్లాడిన భాష మీద అసలు అందరూ ఒకరు కాదు ఆశ్చర్యం వ్యక్తం చేసి తర్వాత ఖండించారండి. అసలు ఇదేంటి ఇలాంటి భాష మాట్లాడటం ఏంటని ఒకరు కాదు అందరూ కూడా దానిపైన ఇచ్చేసారు. ఒకసారి వారి బైట్స్ ప్లే చేయండి. ఎంపీలు బైట్స్ ప్లీజ్. మహానూజ్ ఎండి గురించి విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి, ఆయన ఒక అధిక స్థానంలో ఉండి, ఒక మీడియా ఏ మీడియానే కానీ ఉన్నది చూపించగలుగుతారు వాళ్ళు. ప్రజల ఒక ఏర్పాట్లో భాగంగా మీడియా అనేది బడుగు బలహీన ప్రజల పట్ల ఉండే ఒక మీడియా. ఆ మీడియాను ఆ వగ్గర లాంగ్వేజ్లో మాట్లాడడం, ఆ ఎండిని తిట్టడం తప్పు. రాజ్యసభలో ఉండి ఆయన అట్లా చేయడం అది తప్పు, అది తప్పుగా నేను భావిస్తున్నాను. ఏదేదన్నా ఉంటే సమంజసంగా ఎండి గారికి ఫోన్లో మాట్లాడి ఇది పద్ధతి కాదు, ఈ విధంగా మీరు ఏర్పాటు చేసినట్టే బాగుంటుందని చెప్పడంలో ధర్మం ఉంది, కానీ అనవసరమైన వాక్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. మీడియా వాళ్ళనే వాళ్ళు వాళ్ళ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండి అన్ని విషయాలను ప్రజల మధ్య పెట్టేటటువంటి మీడియా వాళ్ళని తిట్టడం, మీడియా దెబ్బతింటడం మంచిది కాదు, ఆ రకంగా తిట్టడాన్ని ఖండిస్తున్నాం. ఈ యొక్క ఎడిటర్పై వాక్యాలు మాట్లాడింది అలాంటి లీడర్ గారు మాట్లాడొద్దు, మేము ఖండిస్తున్నాము. జర్నలిస్టులని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే దే ఆర్ ద వాయిస్ అన్నమాట, మన వాయిస్ అన్నమాట జర్నలిస్ట్. అందుకొరకే తప్పు జాడిలో పోయి ఇలాంటి విషయాలు మాట్లాడేది అనేది తప్పన్నమాట. సందీప్ ఏంటి ఏమంటున్నారు ఎంపీలు? ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో పాటు ఏపీ ఎంపీ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా తీవ్రంగా కూడా ఖండించారు. ఎందుకంటే ఒక 2 సార్లు సీనియర్ ఎంపీ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఒక సీనియర్ జర్నలిస్ట్ పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విచారకరం. ఎందుకంటే 20 ఏళ్ళుగా కూడా ఇటు జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులపై, అలాగే అతని ఛానల్ సంబంధించినటువంటి రిపోర్టర్లపై కావచ్చు, అలాగే సిబ్బందిపై కూడా అలాంటి మాటలు చాలా విచారకరం. ఎందుకంటే కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి కూడా ఇటు ఎంపీలతో పాటు ఇటు కాంగ్రెస్ కొంతమంది నేతలు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇటు రాజకీయంగా కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు ఎంపీలు చేశారు. ఎందుకంటే ఏదైనా ఉంటే మీడియా పరంగా ఎదుర్కోవాలి కానీ చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ ఇలా వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు, ఎందుకంటే మీడియా ఇటు ప్రజలకు ఇటు నాయకులకు కూడా వారధిగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లరవి కూడా అన్నారు. అయితే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అయితే తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి విజయసాయి రెడ్డి. ఓకే సందీప్, చూద్దాం మరి దీనిపైన ఎవరైతే కాంగ్రెస్ ఎంపీలు కూడా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు, బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, అందరూ అన్ని పార్టీల వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అందరూ రెస్పాండ్ అయ్యారు, అందరూ అండగా నిలబడ్డారు. నిజంగా వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సందీప్. సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి, చాలా మంది డిమాండ్ చేస్తున్నారు దానిపైన బీజేపీ ఆయన కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశారు చైర్మన్ చైర్మన్ రామ్కుమార్ అని రామ్కుమార్ గారు ఆల్రెడీ రైట్. చూద్దాం మరి అది. ఓకే రైట్ అండి, నెక్స్ట్ అండి.